కల్పన గారు ఎవరు వస్తారు ఏదో చేస్తారు ఒక కమిషన్ ఎప్పుడో ఏర్పాటు అవుతుంది ఏర్పాటైన తర్వాత మా యొక్క సమస్యలు తగ్గుతాయి అనేకంటే ప్రతి ఒక్క సమస్య పట్ల స్పందించే గుణం కావాలి ప్రతి ఒక్క సమస్య పట్ల చైతన్యవంతంగా ముందుకుపోయే గుణం కావాలి మరి ఆ తర్వాత మీకు కమిషన్లు కానీ పోలీస్ స్టేషన్లు కానీ న్యాయం అందిస్తాయి అనుకుంటే మరి కమిషన్ ఏర్పాటు అనేది ఎంతవరకు మీకు ముందుగా అవసరం అంటారు అంటే ఒక కార్యక్రమం లేదా ఒక సంఘటన ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఎమటి కమిషన్ని ఆశ్రయించడానికి సకాలంలో అయితే కమిషన్ ఏర్పాటు చేయాలి అందులో మెంబర్లు కూడా పనిచేయాలి ఒకవేళ లేరు కొంతకాలం పాటు రారు అనుకోండి మళ్ళీ వారి కోసం ఎదురు చూడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది నా ప్రశ్న అంటే పది నెలలుగా నుండి కమిషన్ లేకపోయినా కానీ మేమంతా చైతన్య చైతన్యవంతులమయ్యి కేసులను మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం కానీ నిందితున్న అరెస్ట్ చేయించడం కానీ చేస్తున్నాము కానీ మా కమిషన్ కదా మాకు అది చట్టబద్ధంగా ఉండేది కదా మాకు ఏర్పాటు చేయాలి కదా ఇప్పుడు మేము మూడు మూడు శాఖల్లో ముగ్గురు వేశారు అలాంటప్పుడు మరి మమ్మల్ని ఎందుకు మాకెందుకు వేయలేదనేది ఒక ప్రశ్న మాకు అంటే ఇప్పుడు ఎర్రల కల్పన గారు ఇప్పుడు మీకు మహిళా కమిషన్కి సంబంధించి చైర్పర్సన్ కూడా ఒకరు ఉన్నారు కదా మరి వారేం చేస్తున్నారు మరి వారిని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఇంత మాకు అత్యాచారం జరిగింది మా యొక్క మహిళలు మొత్తం ఈ విధంగా అవుతున్నారని మీరు ఎప్పుడైనా దృష్టి తీసుకువెళ్ళారా వాళ్ళు ఏమని అన్నారు అంటే వాళ్ళు వాళ్ళు పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి మాకంటూ ఉన్న కమిషన్ మాకు కావాలని మేము ఇక్కడికి వచ్చాము రైట్ శ్రీకృష్ణ గారు మీరు స్పందించండి మరి ముఖ్యంగా ఒక సభ్యులుగా కానీ ఒక కమిషన్లో ఒక మెంబర్గా కానీ ఐ మీన్ ఒక కమిషన్గా కానీ లైక్ ఎవరైనా సరే రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేయగలిగిన సత్తా ఉంటుందా వస్తుందా అసలు నాయకులకి డెఫినెట్గా ఉంటుందండి చట్టంలో ఉంది యాక్ట్ నైన్ టూ థౌజండ్ త్రీ ప్రకారంగా దాంట్లో చాలా అవుట్స్టాండింగ్ రికార్డింగ్ ఉన్నటువంటి వ్యక్తి సెల్ఫ్లెస్ క్యాడేడ్ అంటే నిస్వార్థంగా పనిచేసినటువంటి చాలా మంది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో చాలా కొన్ని వందల మంది ఉన్నారు కూడా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఉద్యమకారులు సంఘాల నాయకులు కావచ్చు లేదా వివిధ సంస్థల మీద పనిచేసినటువంటి చాలా మంది ఎఫర్ట్స్ చాలా దాని మీద వాళ్ళు కూడా ఉన్నారు లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో ఏమన్నారు పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సభ్యులుగా ఉన్నారు ఓకే అందులో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు కమిషన్ కు ఒక చైర్మన్తో పాటుగా ఐదు మంది ఎట్లా ఉంటారో దానికి సఫిషియెంట్ ఉన్నటువంటి సభ్యులు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు మహిళల్లో కూడా ఉన్నారు మేము అదే ఉంటున్నాం జుడిషియల్ పౌర్ ఉన్నటువంటి ఇట్లాంటి అటానమస్ బాడీకి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ బాడీ ఉన్నటువంటి వాళ్లకు సఫిషియెంట్ నాలెడ్జ్ పర్సెంట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ అండ్ విత్ ఫుల్ పీపుల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కమ్యూనిటీ యూ హియంట్ నాలెడ్జ్ పర్సన్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ

నూటికి ఎనభై శాతం ప్రజలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా మేము పనిచేసినాం ఇక్కడ పనిచేయించుకోకపోవడానికి కారణం ఏంటిదంటే మా వాళ్ళు టిల్ టుడే వీఆర్ ఇన్ డౌన్ టౌన్ అండ్ కమ్యూనిటీ వీఆర్ ట్రీటింగ్ సెకండ్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా సో తెలంగాణలో కూడా మమ్మల్ని సెకండ్ షెడ్యూల చూస్తున్నారు తప్ప ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ మిగతా వాళ్ళు కూడా అట్లే చూస్తున్నారు ఇప్పుడు మేము మాకున్నటువంటి ఎవరైనా మా షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు యాక్టివిటీస్ హైకోర్టు మీద దగ్గర వెళ్ళినట్టు కానీ ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళలేరండి మేడి సత్యం గారు ఆయన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ చీజ్ షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ పర్సన్ మళ్ళీ ఎవరు మిగతా వాళ్ళు పోలేదు మేమేమంటున్నాం అంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని గుర్తించేటువంటి అవకాశమే లేదు తెలంగాణలో కానీ దేశంలో కానీ మేము అదే అంటున్నాము మీకున్నటువంటి బెవరేజ్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ లేదా ఇంకో దానికి పెడుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు ఇది చాలా అవసరమైనటువంటి శాఖ కదా ఒక ఒకటే మంత్రి ఉన్నాడు దీనికి అప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఒకరే యాభై తొమ్మిది కులాల్లో ఒకరికే ఇస్తున్నారు క్యాబినెట్ కూడా మాకు ఇస్తున్నారు మీకు పాపులేషన్ రేషియోలో మేము ఎక్కువ ఉన్నాము మాకు పదవులు పదవులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు

ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారి కానీ లేదంటే మా మాకున్నటువంటి మా వాళ్ళకు కానీ మా మీద అంతగా పట్టింపు లేదు దానికి కారణం ఏంటిదంటే మా వాళ్ళు కూడా కొంత డార్క్నెస్లో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనుక ఒకవేళ మా తరఫున కొట్లాడితే రేపు వాళ్ళకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే కారణం కూడా ఒకటి ఉండొచ్చు మా మీద ప్రేమ లేదంటలేము మా మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా దే దే ఆర్ అనేబుల్ టు స్పీక్అవుట్ అవర్ అబ్స్టకల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ పొలిటికల్ వే కాబట్టి మేము అనుకుంటున్నాం అయినప్పటికీ వాళ్ళ మేము మా మీద ప్రేమ ఉన్నది కానీ ఒక ఉద్యమకారులుగా ఒక కార్యకర్తలుగా మేము ఉంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారికి ఇది ఇది మంచి పద్ధతి కాదు మా మీద ఇట్లాంటి కక్ష ధోరణి మీరు మానుకోండి సార్ దయచేసి మాకు ఇప్పటికే సంవత్సరం అయింది సుమారుగా పది నెలలు అయిపోయింది సంవత్సరం అవుతుంది దయచేసి మాకు ఒక ఎఫిషియంట్ క్యాండిడేట్ను ఒక నిస్వార్థకే పనిచేసేటువంటి వాళ్ళ ఒక సామాజిక కార్యకర్తను ఒక చైర్మన్గా తీసుకోండి ఇంకా మీరు ఇంకా బాగా మాకు పనిచేయాలనుకున్నప్పుడు మీరు అన్నారు కదా మేము దళిత పక్షపతి అన్నారు కదా మరి మా కోసం మీరు పనిచేసినప్పుడు దయచేసి ఒక జ్యుడిషియల్ పర్యటన ఈ చైర్మన్ తొందరగా నియమించండి ఒక ఎఫిషియెంట్ పర్సనాలిటీని నియమించండి అట్లనే సామాజిక సంఘాలు పనిచేసిన వాళ్ళ వాళ్ళకు ఒక మెంబర్లుగా ఇస్తే అప్పుడు ఏంటంటే సమాజం మీద మాకు ఎక్కువగా పనిచేస్తాం మేము మేము అన్ని వదిలేసుకొని పనిచేస్తున్నాం కాబట్టి మాలాంటి వాళ్ళని అంటే నాట్ ఓన్లీ మై సెల్ఫ్ అనేక సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని గుర్తించండి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి ఈ మూడు సంవత్సరాలు మిగతా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నా ఈ కనీసం లిటిల్ పెట్టామన్నా మాకు ఇస్తే మా సమాజాన్ని కొంతనో గొప్పను మేము కాపాడుకునే అవకాశం ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో మరి జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ లాగా మీరు కూడా ఒక మంచి కమిషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అట్లా కాకపోతే మాత్రం ఖచ్చితంగా మాకు మీరు చెప్పినట్టుగా మాకు ఓటు ఇచ్చినటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగం మా చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా ఓటు ద్వారా రేపు వస్తే ఈ పార్టీ కావచ్చు రేపు ఏ పార్టీ వచ్చినా మేము వాళ్ళు తగ్గ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే శ్రీకృష్ణ గారు మరి ఈ పార్టీ కాకపోయినా మరి ఇంకో పార్టీ వచ్చినా మరి మా స్థానం మాకే ఉంటుంది అంటున్నారు మరి అంటే ఒకవేళ దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా మరి మీరందరూ కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎందుకని వెళ్ళలేకపోతున్నారు అంటే సమర్థత లేకన ఒకవేళ మరి అసమర్థత అనుకోవాలా రాజకీయ చైతన్యం లేదనుకోవాలా లేకపోతే నాయకులు లేదనుకోవాలా లేదండి మా దగ్గర చైతన్యం ఉంది మాకు అధికారం కావాలనేటువంటి కాంక్ష ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఎస్సీ కులాలు ఎస్టీ కులాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటిదంటే ఈ మొత్తం భారత పార్లమెంటరీ వ్యవస్థ మొత్తం కూడా మాఫియా కింద దీన్ని క్రియేషన్ చేయడం జరిగింది మొత్తం ఓట్లను మొత్తం డబ్బులు చెప్పుకునేటువంటి దుర్మార్గ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి మాకు ఇప్పుడు భూమి లేదు మా దగ్గర మాకు ఇండస్ట్రీస్లో మా దగ్గర మైండ్స్లో మా దగ్గర మీడియా లేదు మా దగ్గర లేకపోతే ఇంకా షాట్లు లేదు మా దగ్గర లేవు అంటే ఇట్లాంటి వ్యవస్థలను మా నుంచి బలవంతం గుంజేసుకున్న సందర్భంలో మేము కొంచెం ఆర్థికంగా సామాజికంగా రాజకీయం కొంచెం వెనుకబడి వెనకబడి ఉన్నాం తప్ప మా దగ్గర చైతన్యం లేదనో లేదంటే మాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదనో లేదంటే మా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎఫిషియన్సీ లేదని చెప్పడానికి లేదు సార్ అయితే మమ్మల్ని చాలా క్రియా చాలా క్రూషియల్గా ఎవరైతే ఉన్నారో పాలక పార్టీలు మమ్మల్ని చాలా వీకెండ్ చేసి మాకు చిన్న చిన్న పథకాలు ఆశ చూపించేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షెడ్యూల్కి ఒక కార్పొరేషన్ చాలా దుర్మార్గం అండి ఎస్సీ కమిషను నియమించకపోయిన దుర్మార్గంలో ఎస్సీ కార్పొరేషన్లో నిధులుకు లేవండి మేము ఎట్లా మేము మేము ఎట్లా ఎలిమినేట్ మేము ఎట్లా డెవలప్ అవుతామండి మాకున్నటువంటి మొత్తం రిసోర్స్ మా వాళ్ళు తీసుకుంటున్నారు దే ఆర్ గ్రాబింగ్ అవర్ రిసోర్సెస్ టూ ఫుల్ డౌన్ మాకు ఇంకా కిందికి చేయడానికి మాకు కుట్ర చేస్తూ ఉన్నారు మా కుట్రలు కూడా ఈ కుట్రలు కూడా మాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నాయి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో మనకు భారత రాజ్యాంగ అమ్మలకు వస్తే ఒక పదిహేను ఇరవై వేలు అయింది మేము ప్రాథమిక విద్యను కొనసాగించే వరకే అంటే ఇరవై వేలు మాకు ల్యాక్ ఆఫ్ రిజర్వేషన్స్ కదా ఎడ్యుకేషన్ లేకుండా ఎట్లా రిజర్వేషన్ తీసుకుంటాం మేము కాబట్టి మాకు ఎడ్యుకేషన్ కూడా శ్రీకృష్ణి మరి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మాకు రిజర్వేషన్ వద్దండి రిప్రజెంటేషన్ కావాలి అంటున్నారు మా జనాభా సంఖ్య చూడండి జనాభా సంఖ్యను చూసి దానికై మీరు అవకాశాలు ఇవ్వండి అంటూ బోలిన మంది నాయకులు అంటున్నారు మీరు ఇంకా రిజర్వేషన్ పట్టుకొని వేలాడుతున్నారు ఏమంటారు మంచి క్వశ్చన్ అండి మేము అడుగుతున్నాం మా రిజర్వేషన్స్ ఏమో మీకే ఇస్తాం రిజర్వేషన్స్ ఇప్పుడు మాకు జిఎస్ఎంసీలో మొత్తం తొంభై తొంభై వంద శాతం వందానికి వంద మేము ఎస్సీలేమే ఉన్నాం రండి మంది చెప్పండి రెడ్లను బాబు చేసి మా మాకు పనిచేయమండి మాకేమో రిజర్వేషన్ వద్దండి ఇంకోటి అడుగుతున్నాం దేర్ ఈజ్ నో రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా టిల్ నో ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడేజెడ్ ప్రతిదీ కూడా మొత్తం ప్రొవైడ్ అయిపోయి ప్రైవేట్ పరం అయిపోయింది ఇప్పుడు ఒక పార్లమెంటరీ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇది మాత్రమే రెండే మిగిలినాయి పోలీస్ వ్యవస్థ డిఫెన్స్ వ్యవస్థ ఈ దీంట్లో డిఫెన్స్ ఆర్మీలో రిజర్వేషన్స్ లేవు పార్లమెంటరీలో రిజర్వేషన్స్ లేవు శాసన మండలి రిజర్వేషన్స్ లేవు రిజర్వేషన్ లేని లేని మాత్రమే మిగిలినాయి ఎక్కడైతే వేర్ ద గవర్నమెంట్ హ్యాజ్ టు బి ఇంప్లిమెంటెడ్ రిజర్వేషన్ సిస్టమ్స్ దే ఆర్ లిటరల్లీ స్పీకింగ్ దే ఆర్ టోటల్లీ ఎలిమినేటెడ్ గవర్నమెంట్ సెక్టర్స్ ఇన్ ఇండియా ఎందుకంటే మేము చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఉద్యోగం వస్తే మా వాళ్ళు కొంతమంది ఫైనాన్షియల్ డెవలప్ అవుతారు కాబట్టి కావాలని అన్ని రంగ సంస్థలను రెండు వందల తొంభై సంవత్సరాలు మొత్తం అంబేస్తారండి గవర్నమెంట్ మాకు ఎక్కడ ఇంకా మాకు ఎక్కడ రిజర్వేషన్ లేవు కదా ఎడ్యుకేషన్ అయిపోయింది ఎంప్లాయ్మెంట్ అయిపోయింది ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మొత్తం చేసిన మీకు రిజర్వేషన్ కావాలా కావాలా క్లియర్గా చెప్పలేదు మాకు అధికారమే కావాలండి ఓకే అధికారంగా వాళ్ళు మేము అంటున్నాం మేము వస్తాం మేము ఇస్తాం రిజర్వేషన్ మీరు రాండి కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గివ్ ద పవర్ టు మీ ఎందుకంటే నా దగ్గర సత్తా ఉంది నా దగ్గర చదువు ఉంది వాళ్ళతో లేదు అది వాళ్ళ దగ్గర ఉన్న ది హ్యావ్ ద కన్నింగ్ మెంటాలిటీస్ దే దేర్ బ్రెయిన్స్ మేము చెప్తున్నాం క్లియర్గా రిజర్వేషన్ లేవు కాబట్టి లేదు కాబట్టి చెప్తున్నాడు వాళ్ళు సారీ లేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు రిజర్వేషన్ ఇస్తామని పెంచుతామని ఇదంతా బ్రోకర్ అండి మేము అంటున్నాం నిజంగా మేము ఎంత మేము నూటికి తొంభై శాతం మేము ఉన్నప్పుడు నూటికి టెన్ పర్సెంట్ కూడా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని పరిపాలించడం ఏంది మేము కూడా పరిపాలిస్తా ఉంటున్నాం మేము అందుకే సమాయత్తం అవుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే ఏపీ రాష్ట్రం కావచ్చు మొత్తం దేశమంతా కా మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రమంలో కొంతమంది మతోన్మాదులు పెట్టుబడిదారులు ఈ దేశాన్ని మొత్తం లూట్ చేసి మమ్మల్ని ఇంకా మీకు పెంచుతాము మీకు ఇస్తాము లేకపోతే మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాము లేకపోతే మీకు హోంమంత్రి ఇస్తాము లేకపోతే ఒక రబ్బర్ స్టైనటువంటి పదవి ఇస్తామని చెప్పి చెప్తున్నారు అవి కూడా ఎందుకంటే మాకు గొంతు నొక్కేయడానికి మాత్రం పనికొస్తుంది తప్ప మాకు ఇంకోటి కాదు అందుకే మా కాలం మీద మేము ఉండడానికి మాకు సొంతంగా ఎదగడానికి మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రైవేట్ పర పరంలో రిజర్వేషన్ లేవు కాబట్టి మేము అడుగుతున్నాము మా మేమెంతనో మాకంతా మేము ముఖ్యమంత్రులు అవుతాం అవుతాం రాష్ట్ర మంత్రులు రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తాం మీరు మాకింత జైన్గా అంటున్నాం రైట్ ఓకే శ్రీకృష్ణ గారు ఓకేనండి ఎస్ శంకరే గారు మీరు తీసుకోండి శంకర్ గారు ఇప్పుడు మరి మాకు ఒక సీఎం పదవి కావాలి లేకపోతే ఇంకొక పదవి కావాలి లేకపోతే ఒక కమిషన్ కావాలి లేకపోతే ఒక ఏర్పాటు చేయాలి అంటూ కూడా మరి శ్రీకృష్ణ గారు చెప్పడం జరుగుతుంది ముందు కూడా మరి మహిళా కమిషన్ మహిళా కమిషన్ ఒకటి ఏర్పాటు అయితే మాకు చాలా మంచిది అంటూ కూడా మరి కల్పన గారు తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా మరి మేము ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నామంటూ కూడా నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరుగుతుంది మరి మొత్తానికి కేవలం పోరాటాలు ఆరాటాలు ఇంతవరకైనా సాధించుకునేది ఏమైనా ఉందా ఏమంటారు శంకర్ గారు భారత్ కమిషన్తో పాటుగా అన్ని అన్ని కావాలి కదా మీకు భారతదేశంలో రాజ్యాంగం చింత తర్వాత దళితులు చాలా సాధించుకున్నారు దళితులు సాధించుకోలేని దళితులు గిరిజనులు పోరాటం చేస్తేనే హక్కులు అమలైనయి ఇప్పటివరకు అనేకమైన మార్పు ఒకప్పుడు మమ్మల్ని మనుషులుగా చూడలేదు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటిసారి ఒక సామాజిక విప్లవం భారత రాజ్యాంగం ద్వారా వచ్చింది అప్పుడు మేము మనుషులు గుర్తించబడ్డం సాధించుకోవాలని ఎవరు చెప్పారు ఇవాళ ఇవాళ అవుతున్న ఏ ఒక్క చట్టం కానీ ఏ ఒక్క స్కీమ్ కానీ ఏదైనా ఉందంటే అది పోరాటం ద్వారా మాత్రమే శంకర్ మరి మనుషులు మరి ప్రభుత్వాలు మిమ్మల్ని మరి ఏమంటారు తేడా ప్రభుత్వాలు ఎప్పటికీ ఓటర్లుగానే చూస్తారు ఎందుకంటే ప్రభుత్వాలకు పాలకులకు ప్రభుత్వం కాకుండా పాలకులకు ఎప్పుడు ఇక్కడ ప్రజలు ఇక్కడ అనగారిన వర్గాల ప్రజలు ఇక్కడ దళితులు గిరిజనులు వాళ్ళకు ఓటర్లుగానే కనిపిస్తారు కానీ మేము మనుషులం అని చెప్పి చెప్తున్నాం వాళ్ళు చెప్తున్న వాళ్ళకు అందుకే కదా మేము అని ఎప్పుడైతే తలెత్తుకొని మాట్లాడతామో ఇక్కడ పాలకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తామంటారు ఇక్కడ పాలకులు మిమ్మల్ని మంత్రులు చేస్తామంటారు ఇక్కడి పాలకులు మీకు అధికారంలో వాటా ఇస్తామంటారు అందుకే ఇవాళ తెలంగాణలో కార్పొరేషన్ల చైర్మన్ల నియామక జాతర జరుగుతుంది జాతరలో ఇప్పటికీ ముగ్గురికి వచ్చిన ఒక ఎర్ర శ్రీనివాస్కు ఒక క్రిషాంక్కు ఒక నగేష్ ఇలాంటి దళితులు ఇవన్నీ ఇవన్నీ కేసీఆర్ ప్రేమతో ఇవ్వలేదు హుజరాబాద్ లాంటి ప్రజలు తమ ఓటు బాబా సమర్పించిన ఓటు ద్వారా బుద్ధి చెబితే అక్కడి క్యాండిడేట్ను వాళ్ళ అధికార పార్టీ క్యాండిడేట్ను ఓలగొడితే తప్పని పరిస్థితులు ఇవాళ ఇక్కడ అధికార ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దళితులకు ఎస్సీలకు మూడు రాజ్యాంగ పదవుల్ని మూడు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలి ఇచ్చిన పరిస్థితి ఉంది అందుకే ఇవాళ మేము కొట్టు అడుగుతుంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఒక చట్టబద్ధ సంస్థ ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టు ఇది ఒక జుడిషియల్ పవర్ సంస్థ కాబట్టి దీనికి అన్ని అధికారాలు ఉన్నాయి ఒక న్యాయస్థానకైతే అధికారాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఉన్నాయి ఇతర కార్పొరేషన్లకు లేని అధికారాలన్నీ ఇవాళ ఎస్టీ కమిషన్కు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇవాళ మేము ఎందుకు కోరుతా ఉన్నాం మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం కావచ్చు లేదు నీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇవాళ పదహారు వేలకు పైగా ఇవాళ ఎస్సీల పైన దాడులు దౌర్జన్యం జరిగినాయి కాబట్టి వీటిని అరికట్టాల్సింది ఎవరో బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ బాధ్యతతో పాటు ఇవాళ రాజ్యాంగ మీద సంస్థగా ఉంటే ఎస్సీ ఎస్టీ మాకు ఏదైనా ఆపద వచ్చినందుకో చైత్రమే అత్యాచారం జరిగింది లేదు ఇంకో దగ్గర రామోజీపేటలో దళితుల్ని మాస్ అటాక్ జరిగింది లేదు రాయినపల్లిలో ఒక మాస్ అటాక్ జరిగింది ఇంకో దగ్గర ఇంకో దగ్గర మాస్ అటాక్ జరిగితే మేము వెంటనే ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెట్లకి ఓ చైర్మన్ ఓ సభ్యులారా మీరుంది ఇది మీరు చేయాల్సిన బాధ్యత రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా మీరు చైర్మన్ సభ్యులయ్యారు కాబట్టి ఇవాళ మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులను ఆదేశించి ఇవాళ మాకు చట్ట ప్రకారంగా న్యాయం ఏదైతుందో ఆ న్యాయాన్ని జరిగే విధంగా న్యాయం చేసే విధంగా మీ చర్యలు అని చెప్పి మేము ఎస్సీఎస్టీ కమిషన్ చెప్పాం ఇదే ముఖ్యమంత్రి గారి ఇంతమంది కల్పన గారు గుర్తు చేశారు ఇదే ముఖ్యమంత్రి గారి జిల్లాలో బ్యాగర్ నరసింహుడు ఒక దళిత రైతు తనకున్న పదమూడు గుంటల భూమిని ఇక్కడ ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటే దానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిచింది ఎస్సీఎస్టి కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాసు ఆ గ్రామానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది రావడమే కాదు మూడు నెలలు ఒక ఒక పోరాటం చేశాం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం దళిత సంఘాలు గిరిజన సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి కరోనా మొత్తం లాక్డౌన్లో కూడా ప్రజ్ఞాపూర్ ముఖ్యమంత్రి నియోజకవర్గం కేంద్రాన్ని రాస్తారోకో చేసి మొత్తం సిద్దిపేట జిల్లా కలెక్టర్ను దిగ్బంధం చేస్తే ఇప్పటికీ మేము కేసులు నడుస్తూ ఉన్నాయి ఏది మేము కొట్లాడతాం సాధిస్తాం ఆ బ్యాగర్ నరసింహ కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చింది ఆ బ్యాగర్ నరసింహ కుటుంబాలకు భూమి వచ్చింది ఆ బా ఆ నరసింహ కుటుంబానికి బోర్ వచ్చింది ఇది ఎక్కడికి వచ్చింది ఎస్ఎస్టీ కమిషన్ ఉండే బట్టి వచ్చింది ఇవాళ ఎస్ఎస్టీ కమిషన్ లేదు మేము కొట్లాడుతున్నాం ఎస్ఎస్టి కమిషన్ స్పందించింది ఒకొత్త న్యాయం జరిగింది మొత్తం మొత్తం న్యాయం జరిగింది అనుకోవడం అంటలే మేము కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి న్యాయం కోసం కొట్టాడు హక్కు మాకు భారత రాజ్యం కల్పించింది అంబేద్కర్ కల్పించింది ఎస్ మేము పోరాటం చేస్తాం పోరాటం మీద రైట్ ఇది మా మీద రైట్ ఇది కాబట్టి మేము కొట్లాడదాం కొట్లాడదాం పవర్లో కోసం అన్ని చేస్తాం మేము అంటే శంకర్ గారు మరి కేవలం కొట్లాడతాం పోరాడతాం అంటున్నారు మరి సాధించుకునేది ఎప్పుడు సాధించుకునే క్రమంలో మరి ప్రత్యామ్నాయ మార్గాల సాధన ఎప్పుడు వాటి యొక్క పరిశోధన ఎప్పుడు చాలా చాలా దేశంలో చాలా సాధించుకున్నాయి మొట్టమొదటి ఈ దేశ న్యాయశాఖ మంత్రి ఎవరు మొట్టమొదటి శాఖ మంత్రి ఎవరు మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడటప్పుడు ఈ దేశ న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశ ఉప ప్రధాని ఎవరు బబ్జీ బాబు జగ్జీవన్ రావు గారు ఉత్తరప్రదేశ్ అంటే ఒక పెద్ద ఈ దేశానికి గుండెకాయ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి రెండు సార్లు మూడు సార్లు అయిన ముఖ్యమంత్రి ఓ దళిత స్త్రీ సాధించుకునేది లేదు చాలా సాధించుకున్నాం ఇవాళ మా ప్రాతినిధ్యం లేదా ఇవాళ రిజర్వేషన్ అమలు కావట్లేదా మా ప్రాతినిధ్యం ఉందిగా మేము ఎంతమంది మేము కోరుతుంది ఏంటంటే మమ్మలను కేవలం ఆ అసెంబ్లీలో కూర్చుని రాజ బాబాసాహ్ అంబేద్కరు ఎమ్మెల్యేలకు ఎంపీ సీట్లలో ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారంటే మా గురించి మాట్లాడుతారని ఇవాళ మా గురించి మాట్లాడలేరు కాబట్టి మాట్లాడతలేరు కాబట్టి వాళ్ళము మళ్ళీ మేము ఏదైతే ఆ పూనా ఉడంబడికిందో దాన్ని దాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ప్రతినిధులు మాట్లాడతలేరు మా ప్రతినిధులు గొర్రెలుగా మార్చారు ఈ పాలకుల వర్గాలు ఇక్కడ మోడీ కావచ్చు ఇక్కడ కేసీఆర్ కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా ఇవాళ వాళ్ళు మమ్మల్ని కేవలం ప్రాతినిధ్యం ఇస్తుంది తప్ప మనం మాట్లాడిస్తారు ఇవాళ మేము మాట్లాడే హక్కు వాళ్ళని చెప్తున్నాం ఎస్టీ వాళ్ళకి సామాజిక సంఘాల్లో పనిచేసిన నాయకులు కృష్ణ లాంటి వాళ్ళు కల్పన లాంటి వాళ్ళు నరసింహ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఈ అసెంబ్లీ గడగలాడుతుంది ఒకప్పుడు గడగలాడింది ఈశ్వర్ బాయ్ గడగడలాడించింది అంటే శంకర్ గారు ఇప్పటికే మరి ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా ఉన్న వారి పరిస్థితి ఏంటంటారు మీ సామాజిక వర్గానికి సంబంధించి మరి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏమీ చేరి చేనివ్వట్లేదు ఇవాళ వాళ్ళను వాళ్ళకు హృదయం ఉంది మా జాతి బిడ్డలు ఎస్ మా కన్నీరు పెడతారు మేము పోయినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ ఏం సింబల్కి గెలిచారు ఆ రాజకీయ పార్టీ సింబల్ గెలిచారు ఆ రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు పార్టీ నాయకుడు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే హౌజ్ లీడర్ ఆయనే కాబట్టి వాడు చెప్పినట్టు కలిసి కానీ వీళ్ళు మేమే ఉంటారు ఒక స్వతంత్ర రాజకీయాలు ఒక రిపబ్లికల్ పార్టీ బౌజన్ సమాజ్ పార్టీ లేదా బహుజన్ ముక్తి పార్టీ ద్వారా మేము ఎమ్మెల్యేలు ఎంపీలం అయితే అనుకో ఈ అసెంబ్లీ గడగలు ఆడుతుంది ఒక ఐశ్వర్బాయ్ ఈసారిభాయ్ గడగలడించింది ఓ సదాలక్ష్మి గడగలుడించింది మా రైట్ గురించి మాట్లాడింది ఓకే శంకర్ గారు ఎస్ రామ్ప్రసాద్ గారు మరి మీరు చూడండి చట్టాలని అమలు చేయమని మీరు కోరతారా లేకపోతే చట్టాలు చేసుకునే క్రమంలో అంటే చట్టాలు చేసేందుకు మరి మీరు ప్రయత్నిస్తున్నారా మీకు కావాల్సింది చట్టాల చట్టాలు ఏర్పాటు చేసుకునే వ్యక్తుల ఏం కావాలంటారు ఒకటి ప్రభుత్వము మేము ఓటు వేసి గెలిపించినాం ఎందుకంటే వాళ్ళ విధులను నిర్వహించడానికి వాళ్ళ విధులలో భాగంగా ఉన్న చట్టాలను పకాడబంద్గా అమలు చేయాలని వాళ్ళ డ్యూటీ ఆ డ్యూటీలో భాగంగా నువ్వు డ్యూటీ చేయమని కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం చివరకు మా పోరాటాలు ఉద్యమాల ద్వారా మీరు స్పందించకుంటే మన దగ్గరికనే మన ఇప్పుడు హైకోర్టులో కోర్టులో పిల్లేయడం జరిగింది రెండు సార్లు కోటి ముట్టికాయ వేసినా నువ్వు స్పందించకుంటే మా ఉద్యమాల ద్వారా స్పందించారు ప్రభుత్వం అరే నువ్వు డ్యూటీ చేయాలా కదా భారతదేశంలో అత్యధికంగా శాలరీ తీసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల నీ డ్యూటీ కదా నీ డ్యూటీలో భాగంగా నువ్వు విధులు నిర్వహించేసి సక్రమంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయిపోతే రెండు నెలల ముందు ఎలక్షన్ కమిషన్కు నోటీస్ పంపిస్తావు ఎలక్షన్ పలానా ఈయన టర్మ్ అయిపోతుంది ఎమ్మెల్సీది ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వని అంత చిత్తశుద్ధి ఉన్న పొలిటికల్ ఏమో అంత చిత్తశుద్ధి ఉంటుంది ఇరవై ఐదు శాతం ఉన్న ఎస్సీఎస్టీలకు రక్షణ కౌశంగా ఉన్న ఎస్సిఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడానికి నిర్లక్ష్యం చేస్తావా అబ్జా చేయడానికి నిర్లక్ష్యము అడాప్ట్ చేసుకున్నాక కమిషన్ పూర్తి స్థాయి కమిషన్ వేయడానికి నిర్లక్ష్యము ఆ కాలపరిమితి అయిపోయాక మళ్ళీ నిర్లక్ష్యం అంటే ప్రతిసారి కూడా మేము కోర్టుకు వెళ్ళాలి కోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి అప్పుడు కానీ మీరు స్పందించారా రైట్ రాంప్రసాద్ గారు మరి ఇప్పటికే మీరు ఓట్లు వేసి గెలిపించిన మరి మీ సామాజిక వర్గానికి సంబంధించిన మరి నాయకులు మరి మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరి వారు ఎంతవరకు మీరు కోరుకుంటున్నా మీరు చెబుతున్న డిమాండ్కు వారు సైతం మేము సైతం అంటే ముందుకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు అసలు అసలు లేరండి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ వాళ్ళ పార్టీలకు పనిచేయడము ఇంకా విచిత్రమంటే వాళ్ళకు రిజర్వ్డ్ స్థానాలలో మేము ఎన్నికలు చే మేము అంటే ఎస్సీ ఎస్టీలో ఓట్లేస్తే అక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అయిన ఆ ప్రజాప్రతినిధి మా సమస్యల మే పట్ల వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటారు అదే వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునికో ఆ అధ్యక్షునికో ఏమైనా ఈనలేష్ ఈయన లేచి మాట్లాడతాడు అదే మాకు అవమానం కదా ఇప్పుడు మాకు నష్టం జరుగుతున్నది అక్కడ అగ్ర కులాలతో పాటు మా నియోజకవర్గాల నుంచి మా రిజర్వ్ నియోజకవర్గ ఎన్నికైనా కూడా మాట్లాడకపోవడం మా అన్యాయం జరుగుతున్నది అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అడిగింది ఏదైతే ఉన్నదో మా ద్వారా ఎన్నిక కాబడ్డ మా ప్రజాప్రతినిధులు మాకు పనిచేయకపోవడము ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము వాళ్ళు విస్మరిస్తున్ననే కదా వాళ్ళని కూడా నడిపించే బాధ్యత ప్రభుత్వాన్ని ఉన్నది ముఖ్యమంత్రి మీద ఉన్నది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలంటే అందరికీ జగమెరిగిన సత్యం అటు ప్రజాప్రతినిధులు పనిచేయడు అటు ముఖ్య మన మంత్రి సాంఘిక సంక్షేమ సంఘం పనిచేయలేడు చేయలేడు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈయన ముఖ్యమంత్రి మీదనే పవర్ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి ఇకనైనా ఇప్పుడు వచ్చే జనవరి నాలుగో తారీఖు రాష్ట్ర హైకోర్టులో కేసు ఉన్నది గతంలో నీకు డేట్ ఇచ్చేటప్పుడే చెప్పి నాలుగో తారీఖు లోపల మీరు కమిషన్ ఏర్పాటు చేసేసి ఆ వివరాలు కోర్టుకు సమర్పించమన్నాడు అంటే పది రోజులు కూడా లేదు పది రోజులు ఉన్న సమయంలో నువ్వు ఇంతవరకు ఏర్పాటు చేయడం ఎంత నిర్లక్ష్యం అంటే ప్రతి కమిషన్ కూడా కోర్టు ఆదేశాలు మొట్టికాయలు వేస్తేనే అయ్యేవా మరి ఎందుకు నీ జీతం తీసుకుంటున్నావు మీరు ఎందుకు ప్రజాప్రతినిధిలో జీతం తీసుకుంటున్నారు ఎందుకు మంత్రి స్థాయిలో ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు అదే ఆ స్థాయిలో నేను ఒక ఉద్యోగి ఉంటే నేను జీతం తీసుకొని పని చేయకుంటే నాకు ఛార్జ్ మేము ఇస్తాం సస్పెండ్ చేస్తావు రిమోఫల్ సర్వీస్ చేస్తావు మరి మేమేం చేయాలి మీకు రైట్ రామప్రెష్ గారు అంటే మీరు వేసిన ప్రశ్నలో మీరు చెబుతున్న సమాధానాలు కూడా మరి మీరు ఎందుకు చేయలేదు మీరెందుకు చేయలేదని వారిని అడగడం జరుగుతుంది అంటే కేవలం మీరు ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత వారు పని చేయట్లేదు విషయం మీరు తెలుసుకున్న తర్వాత మరి మీరు ప్రవర్త అంటే మీ యొక్క ప్రవర్తనలో ఏమన్నా వ్యత్యాసం వచ్చిందా అంటే కేవలం అడగడానికి మాత్రమే మీరు పరిమితమయ్యారా పని చేయించుకునేందుకు ఏమన్నా మరి ముందుకెళ్తున్నారా ఇప్పుడు వక్తలు అన్నట్లు మేము అన్నీ కూడా మా ప్రజాప్రతినిధులు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటే మా హక్కులు సాధించి పెడతాం మేము ఎప్పుడు కూడా భ్రమ చేయలేదు బాబాసాహెబ్ కూడా ఎక్కడ కూడా భ్రమపడలే పడలే బాబాసాహెబ్ ఒకటే క్లియర్గా చెప్పిండు మన హక్కులు సాధించుకోవాలి మనకు రావాల్సిన హక్కులు దక్కాలంటే పోరాటం ఒకటే సారీణ్యం అన్నాడు బాబాసాహెబ్ నుంచి ఈ రోజు వరకు కూడా మేము పోరాటాలను నమ్ముకున్నాం తప్ప మా ప్రజాప్రతినిధుల్లో మా ముఖ్యమంత్రిలో మాకు ఏదో సాధించి పెడతారని మేము లేము కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఎస్సీ ఎస్టీ కమిషన్ పూర్తి పూర్తి స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని మా ఉద్యమాల దాన్ని ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప లేకుంటే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే కమిషన్ కం ఆ టర్మ్ కంప్లీట్ అయ్యే ముందే ఎస్ మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన మాస్టర్కి ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మీ విధులు మీరు సక్రమంగా నిర్మించాలి లేకుంటే మా పోరాటాల ద్వారా తప్పకుండా మీ విధులు నిర్వహించేలాగా మేము మా పోరాటం కొనసాగిస్తాము మేము మా ప్రజాప్రతినిధుల్లో మా ముఖ్యమంత్రి ద్వారా మా హక్కులు మా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని మేము ఎప్పుడు భ్రమలలేము ఉండం కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మా పోరాటాల ద్వారా సాధించుకుంటామని మీరు ద్వారా తెలియజేస్తున్నాము రైట్ శ్రీకృష్ణ గారు మీరు తీసుకోండి మరి ఇప్పుడు శ్రీకృష్ణ గారు కూడా మాట్లాడబోతున్నారు శ్రీకృష్ణ గారు మరి ముఖ్యంగా కొన్ని సంఘటనలు కానీ కొన్ని సమస్యలు కానీ జరిగేటప్పుడు కొన్ని దుర్ఘటనలు జరిగేటప్పుడు మరి కేవలం నాయకులు ఏం చేస్తున్నారంటే నాయకులు మాకు అన్యాయం జరిగింది నష్టపరిహారం మాకు ఇప్పించండి ఎక్స్గ్రేషన్ మాకు ఇప్పించండి అంటూ కూడా చాలామంది నాయకులు అంటున్నారు మరి మీకు కావాల్సింది కమిషన్ ఏర్పాటా లేకపోతే నష్టపరిహారం ఇప్పించడమా ఏమంటారు నాయకులుగా మీరు శ్రీకృష్ణ గారు సార్ భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి మీద దాడి జరిగిన లేదంటే ఆయన ఆస్తులు ధ్వంసం జరిగిన లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఇరవై ఒక సెక్షన్లో ఏదొకటి ఆయనకు ఆయనకు జరిగినప్పటికీ దాంట్లో సెక్షన్లో ఉన్నటువంటిది మాకు ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది ఒక దగ్గర అనుకోకుండా ఒక వరద వస్తుంది ఆ వరదలో కొన్ని కుటుంబాలు పోయినప్పుడు ఆ కుటుంబాలకు ఆ రెవెన్యూ శాఖ వాళ్ళు కొంత కొంత బతకడానికి కొంత ఇస్తారండి కొన్ని అంటే అయినా కొంత ప్రైస్ కానీ లేదంటే వాళ్ళు ఆ ప్రాథమికంగా కొంత ఇస్తారు అది చట్టంలో ఉంది అది ఇది మేము అడిగేది ఏదో వాళ్ళ భిక్ష కాదండి దట్ ఈస్ ద రైట్ రోడెడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ ది ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఉంది అది మేము అది వాళ్ళు ఇజ వాళ్ళు ఇవ్వడం చెప్పింది అంటే మేము దాంట్లో ఉన్నదడుతున్నాం మేము కొత్తదేం కాదు తర్వాత ఏంటంటే కమిషన్ అనేది ఖచ్చితంగా ఒక చట్టబద్ధంగా ఉంది ఒక జుడిషియల్ పవర్ ఉంటుంది ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు చీఫ్ సెక్రటరీ కూడా రావచ్చండి అండి చీఫ్ సెక్రటరీ కూడా మస్ట్ బి అటెండ్ ద చైర్మన్ బిఫోర్ ద చైర్మన్ అట్లా ఉన్నది కాబట్టి మేము అంటున్నాం అంటే ఉన్నటువంటి దాంట్లో చట్టపరమైనటువంటి హక్కులను కాపాడుకునే క్రమంలో మేము కొట్లాడుతున్నాం మా నాయకులు మీరు అనుకున్నట్టుగా ఏదో దానికోసం నష్టపరం కోసం కాదండి అది అది రావాల్సింది అడుగుతున్నాం మేము శ్రీకృష్ణ గారు ఇంకో విషయం కోసం శ్రీకృష్ణ గారు చాలా మంది అంటే మా మన టీవీ సాధనల్లో కూడా మనం చూసాం ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు నష్టపరిహారం గురించి అడుగుతున్నారు కానీ మాకు కమిషన్ ఏర్పాటు చేయాలి అని గొంతెత్తి అరిచిన మరి నాయకులు ఎంతమంది ఉన్నారు ఒకసారి మీకు ఆయనకు కనిపిస్తే చెప్పండి లేదు సార్ మీరు అనుకున్నట్టుగా నష్టపరిహారం అనేది సెకండరీ తాడు మాలాంటి వాళ్ళ మేము ఖచ్చితంగా మొన్న మర్యామ కేసులో కూడా వాళ్ళని సస్పెండ్ చేయమని కోరాము సస్పెండ్ అయ్యి వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి కేసులు పెట్టిండు సరే ఆ దాంట్లో సెక్షన్ కొంత అధికారులు మీకు సస్పెండ్ అవ్వడం వరకైనా బాధితులకి నష్టం అంటే ఐ మీన్ వారికి న్యాయం జరిగేలాగే ఎంతవరకు పోరాడతారు మీరు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము కొట్లాడుతూ ఉన్నాం అయితే దీంట్లో పంతొమ్మిది యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి సెక్షన్స్ కొంత కొంత దాన్ని నలిపేసి అంటే దాంట్లో కొంత దాంట్లో కొన్ని సెక్షన్స్ తీసివేసి ఇప్పుడు ఇంత ఆరు నెలలు ఉన్నటువంటి మా బెయిల్ని ఇప్పుడు మూడు నెలలకు కుదరించు ఇంకా దుర్మార్గం ఏంటంటే చాలా మంది ఎస్ఐలు వాంటెడ్గా సీఎర్ ద్వారా సెక్షన్ పేలు తీసుకుంటున్నారు ఫార్టీ వన్ సెక్షన్ ప్రకారం ఫార్టీ వన్ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు సెక్షన్ పిల్లి ఇస్తున్నారు సో మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ అంటే మనిషికి భౌతికంగా దాడితే ఒక రకమైన సెక్షన్స్ ఉన్నాయి ఆయనకు ప్రాణం పోతే ఒక రకం సెక్షన్స్ ఉన్నాయి ఒక మహిళ కనుక ఆమెను అన్యాయం చేస్తే ఒక రకం సెక్షన్స్ ఉన్నాయి ఆ మహిళని చంపితే ఒక రకమైన సెక్షన్స్ ఉన్నాయి ఇట్లా ఆ వ్యక్తికి జరిగినటువంటి నష్టం ప్రకారంగా ఆ కుటుంబం జరిగినటువంటి అన్యాయం ప్రకారంగా మాత్రమే మేము కొట్లాడుతుంది తప్ప మీరు మేము మేము ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వాలనేటువంటి వాళ్ళు లేరండి ఉండ ఉండొచ్చేమో ప్రతి దాంట్లో ఉన్నటువంటి వెసులు డిఫెన్సెస్ ఇక్కడ కూడా డిఫెన్స్ ఉండొచ్చేమో నేను అట్లా అనట్లేను కానీ మా దగ్గర ఉన్నటువంటి లోపల మాత్రం మిత్ర సూక్తు మిత సమాజంలో ఉన్నటువంటి ఆలో కప్పుడం అనేది తప్పండి ఖచ్చితంగా కొట్లాడే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం న్యాయం కోసం కొట్లాడతారు అయితే మీకు ఒక చెప్పదలుచుకున్నాను ఇక్కడ మా సంఘాలుగా మేము పోయి కొట్లాడినప్పుడు ఉల్టా మా మీద కేసు పెడతారండి ఇది మీ గురించి మీరు చెప్పాల్సిన అంటే మేము మాస్టర్జీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం సభ్య సమాజానికి మేము కొట్లాడినప్పుడు మా మీద ఉల్టా కేసులు పెట్టేటువంటి వాళ్ళ మీద మా పోరాటం ఉంటుంది ఎందుకంటే మేము ఖచ్చితంగా అక్కడ న్యాయం ఉంటుందప్ప మేము దుర్మార్గంగా పోయేటువంటి అవకాశం మాకు లేదండి మేము అట్లాంటి వ్యక్తులం కాదు అట్లా ఉత్తేజితంగా ఈ దేశంలో ఇంతవరకు ప్రజాస్వామ్యం ఉండదండి ప్రజాస్వామ్యం ఉన్నదంటే బికాస్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి మేము దాన్ని బతికిస్తూ ఉన్నాం మేము మేము భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటా ఉన్నాం పార్లమెంటరీ వ్యవస్థను మేము కాపాడుకుంటా ఉన్నాం మేము అన్ని భరించుకొని మేము చట్టం ప్రకారంగా పోతా ఉన్నాం కాబట్టి ఇంత ఇంకా ఈ దేశంలో ప్రజలు బతికి ఉన్నారు పార్లమెంటరీ వ్యవస్థ బతికి ఉన్నదంటే బికాస్ ఆఫ్ అవర్ స్టెబిలిటీ మాకు ఒక కాన్ఫిడెన్స్ బాబు భావన చెప్పేటువంటి మార్గంలో మాకు చాలా సుదీర్ఘమైనటువంటి మాకు ఆశయం ఉంది దానికోసం మేము కొట్లాడుతున్నాం ఖచ్చితంగా అటాసిటివ్ మేము మేము ఎక్కడ కూడా కమరబయ్యే అవకాశమే లేదు ఖచ్చితంగా మేము కొట్లాడతామండి అండి రైట్ కల్పన గారు కల్పన గారు మీరు తీసుకోండి మరి ఇప్పుడు అదేవిధంగా కొన్ని సంఘటనలు చూస్తున్నామమ్మా చూసినప్పుడు కేవలం సంఘటనకు సంబంధించి ఆ దుర్ఘటనకు సంబంధించిన స్పందన మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ తదుపరి ఏం జరుగుతుంది అన్నది కూడా తెరపైకి రావట్లేదు మరి ఈ క్రమంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే చాలా మంచిది కదా అన్న గొంతుక మహిళ గొంతుక ఎన్ని వినిపించాయి మీకు ఇంతవరకు ఏమంటారు అంటే పది నెలలుగా జరిగే హింసకి వ్యతిరేకంగా పోరాడే మహిళలందరూ కూడా చాలామంది వరకు మాట్లాడుతూనే ఉన్నారు కమిషన్ ఏర్పాటు చేస్తలేరు ఇది తెలంగాణ ప్రభుత్వం దళితులకు చేసే మోసం ఇది మహిళలను పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా కేసులు జరిగాయి కదా అప్పుడు మరియమ్మ కేసు కన్ చంపేసిన కేసు చైత్రన్ చంపేసిన కేసు ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి ఆ ప్లేస్లో ఆ మహిళలు వచ్చే న్యాయ పోరాటం చేసేటప్పుడు వచ్చే మహిళలంతా కూడా మనకంటూ ఆ కమిషన్ని పక్కకు పెట్టేశారు అది ఉంటే కనుక ఈరోజు కమిషన్ ఎక్కి ఎస్సీఎస్టీ కమిషన్ మెట్లు ఎక్కి ఈరోజు మన బాధని చెప్పుకునే వాళ్ళం కావాలనేసే ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది మనల్ని ఒక్క ఓటర్గానే చూస్తున్నారు కానీ మనకు ఎవరు మన బాధల్ని చెప్పుకోవడానికి లేకుండా ఈ కమిషన్ చేస్తున్నారని చెప్పేసి మహిళలు మాట్లాడుకోవడం జరుగుతుంది సార్ రైట్ ఓకే ఇప్పుడు అదేవిధంగా మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక కమిషన్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన తర్వాత మరి మహిళలకు ఏం జరగబోతుంది ఊహిస్తున్నారు మహిళల మీద అత్యాచారాలు అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాము ఒకవేళ జరిగినా అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి మాకు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందని చెప్పేసి ఒక ధైర్యం కూడా ఉంటుంది నిందితులకు ఒక భయం కూడా ఉంటుంది వీళ్ళు వెళ్ళేసి కమిషన్కి చెప్పుకుంటారు చట్టపరంగా న్యాయపరంగా అయిన పోరాటం చేస్తారు చేసేటప్పుడు కమిషన్ వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది అనేసి ఒక భయం కూడా ఉంటుంది అంటే మేము అక్కడే ఉండి కొన్ని కేసులో అక్కడే ఉండి ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరే ఉండి మేము ఫోన్ చేయించి ఏసీపీని ఏసీపీకి మాట్లాడించి సరైన సెక్షన్స్ పెట్టించిన కేసులు కూడా ఉన్నాయి రైట్ రాంప్రసాద్ గారు మరి మీరు ఎస్ శంకర్ గారు ఎస్ శంకర్ గారు అంటే ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఉన్న చట్టాలను అమలు చేయకుండా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తుంది అనుకుంటే ఆ పరిస్థితిని ఏమనుకోవచ్చు అంటారు మీరు దాన్ని వివక్ష అనుకోవాలి ఇప్పుడు మనం భారత రాజ్యాంగ పరిభాషలో మాట్లాడుకోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక ఓట్లు వేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కానీ పార్టీ కానీ తాను ఇచ్చిన హామీలు కానీ లేదు తన డ్యూటీస్ రాజ్యాంగం ఏదైతే ఆ పరి ఇది వెల్ఫేర్ స్టేట్ కదా ఈ వెల్ఫేర్ స్టేట్కు ఏదైతే పవర్ ఇచ్చిందో రాజ్యాంగం వాళ్ళకి డ్యూటీలు ఇచ్చిందో వాళ్ళ బాధ్యతలు ఇచ్చిందో ఆ బాధ్యతలు నెరవేర్చకపోవడం అంటే ఒక అది ఒక కుట్ర అనుకోవాలి ఒక దగ అనుకోవాలి ఒక మోసం అనుకోవాలి ఇది కూడా ఒక రకమైన వివక్ష ఇది ఇది కూడా ఒక అంట్రానితనం అంటే మొత్తం అంటరాని ప్రజల పట్ల ఈ రాష్ట్ర దేశంలో ఈ రాష్ట్రంలో ఒక అవమానాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఒక అంటరాంతరాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించింది అనుకుంటాం ఆర్టికల్ సెవెంటీన్ రాజ్య అంటరాంతరాన్ని రాజ్యాంగం నిషేధించింది కానీ రాజ్యాంగం నిషేధించినప్పటికీ కంటిన్యూ చేస్తుందంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయకుండా చేసామంటే అది కూడా ఈ ప్రభుత్వం కూడా ఒక అంటరాంతరాన్ని కొనసాగిస్తున్నట్టే ఈ ప్రభుత్వం కూడా ఒక వివక్షను కొనసాగిస్తున్నట్టే కాబట్టి ప్రభుత్వం తన వివక్ష వివక్షాన్ని తన నిర్లక్ష్య వివక్ష వైఖరిని విడనాడి ఒక రాజ్యాంగబద్ధ కమిషన్ అయిన ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయండి ఎస్ మీరు గిడ్డ కమిషన్ వేశారు కదా ఎవరు అడిగింది మిమ్ములా మీరు మినరల్ బోర్డు కమిషన్ చేశారు కదా ఎవరు అడిగినారు మిమ్మల్లా మిమ్మల్ని అది ఏంది మెడికల్ బోర్డు కమిషన్ అడిగిన కదా ఎవరు అడిగినాడు మిమ్ములా కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి గత పది నెలలుగా మేము కొట్లాడుతున్నాము ధర్నాలు చేస్తున్నాము ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా అయింది హైకోర్టు రెండు సార్లు చెప్పింది హైకోర్టు చాలా సూటిగా ఏమడిగిందంటే అసలు మేము మేము చెప్పేదాకా మీరు నియామకాలు నియామకాలు చేయరా అని చెప్పి వాళ్ళ జనవరి నాలుగో తేదీ మళ్ళీ ఆ కోర్టు ఉంది ఆ కోర్టుకు సమాధానం చెప్పాల్సినగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వం వచ్చింది అంటే ప్రభుత్వము ఇంకా ఏం ఆలోచిస్తుందో మాకు అర్థమవుతులేదు కానీ అంటే మేము ఈ మిగతా కార్పొరేషన్లకు ఎస్సీఎస్టీ కమిషన్ ఏంటంటే మిగతా కార్పొరేషన్ అన్ని అవన్నీ సంపాదించుకునే సంస్థలు ఈ కమిషన్ చైర్మన్ వస్తే ఆయనకు జ్యుడిషియల్ పవర్ తోటి ఒక ఇంతకుముందు కల్పన గారు చెప్పినట్టు ఒక ఏసీపీని ఒక ఎస్పీని ఒక కమిషనర్ను ఒక ఆర్డీఓను ఒక కలెక్టర్ను ఈ కమిషన్ ఆదేశిస్తుంది ఎస్ అక్కడ అన్యాయం జరిగింది ఆ వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ఒక చెప్పే పవర్ ఇవాళ ఈ కమిషన్ కుంటుంది కాబట్టి ఇటువంటి కమిషన్ లేకుండా చేయడం అంటే మమ్మల్ని అన్యాయం చేయడమే మమ్మల్ని దగా చేయడమే మేము ఎవరు కూడా చెప్పాలి మా బాధను మేమే మా అత్యాచారం జరుగుతుంటే మా స్త్రీలు చనిపోతూ ఉంటే మా దళితుల్ని ఊరవతలకి రామదిపేటలో దసరా పండుగ అనేది తరిమి తరిమేసారు రామ రా రాయినపల్లిలో మొత్తం ఊరు ఊరంతా ఒకటై మొత్తం పది కుటుంబాలను బహిష్కరణ చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటన ఇవాళ మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటన జరుగుతుంది మేము చెప్పడం కాదు గత జూన్ ఇరవై నాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు దళిత బంధు మీద ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒక లెక్కలు ప్రభుత్వం బయటకు ఇచ్చింది దాదాపు ఎనిమిది వేల కేసులకు మేము నష్టపరిహారం నష్టపోయామని చెప్పింది అంటే ఎనిమిది వేల కేసు సంఘటన జరిగినట్టు కదా ఎస్సీల సంబంధించి ఒక మూడు వేల కేసులు ఎస్టీలో జరిగినట్టు చెప్తున్నారు కదా అంటే ఇవన్నీ అరికట్టే కమిషన్ ఏంటిది ఇవాళ ఎస్సీఎస్టీ కమిషన్ ఎస్ఎఎస్టీ కమిషన్ సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వట్లేదు కార్యనిర్యామకాలు ఇవ్వట్లేదు లేదు రైల్వేలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది లేదు బ్యాంకింగ్ వ్యవస్థలో మాకు అన్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటి కేవలం అట్రాసిటీ కాదు ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోతే మాకు రావాల్సిన స్కీమ్లు అమలు చేయకపోతే ఏ నువ్వు దళిత బంధు పెట్టినావు నువ్వు అమలు చేయకపోతే ఎస్ఎస్టీ కమిషన్ మెట్లకి అమలు చేయమని చెప్పి ఆవేశించే పవర్ ఇవాళ ఆ కమిషన్కు ఉంది కాబట్టి అంటే ఒక ఇండివిజువల్ ఒక స్వయం ప్రతిపదికల వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్య వివక్ష పాటిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు మొత్తం ఇక్కడ దళితుల అభివృద్ధి ఇక్కడ అనగాన వర్గాల అభివృద్ధి అభివృద్ధి ఈ తెలంగాణ అభివృద్ధి అప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ మారుతున్నారు మరి మీ మాటలకు మీరు కట్టుబడి ఉండండి మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఇవ్వలేదు మీరు కనీసం మాకు చైర్మన్ ఇవ్వండి మాకు ఒక ఒక విద్యావంతులు ఉన్నారు ఒక న్యాయ నిపుణులు ఉన్నారు ఇవాళ రిటైర్డ్ జడ్జిలు ఇక్కడ ఇవాళ ప్రొఫెసర్స్ ఉన్నారు ఎవరో ఒకరిని అంటే మీ రా మీ రాజకీయ ఇది ఇది ఎస్సీహెచ్ కమిషన్ అంటే మిగతా కార్పొరేషన్ లాగా పునరావాస కమిషన్ కాదు ఇది పునరావాస సంస్థలు కాదు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలు ఇవ్వద్దు గత కమిషన్ మొత్తం పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు ఇవాళ మేము కోరుతున్నాం అంటే నేను చట్టమే చెప్తుంది ఇంతకుముందు శ్రీకృష్ణ గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ రెండు వేల పదమూడు అట్రాసిటీ యాక్ట్ చైర్మన్ కమిటీ ఏం చెప్తుందంటే ఒక 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 ఎస్సీ ఎస్టీలో ఒక ఎమినెంట్ పర్సన్ ఒక 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 సమాజంలో ఒక గుర్తింపు ఉండి చట్టం పట్ల అవగాహన ఉండి ఒక జ్ఞానం ఉన్న వారిని ఒక స్వయం ప్రతిపంచగలను ఈ పార్టీ కార్యకర్తలు కాకుండా రాజకీయ పార్టీ కార్యకర్తలు కాకుండా ఒక స్వతంత్ర దళిత సంఘాల్లో గిరిజన సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళను ఒక కమిషన్ చైర్మన్గా నియమించమని చెప్పి చట్టం చెప్తుంది మేము అదే అమలు కోరుతు అమలు అమలు చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎస్ ఎస్సీ కమిషన్ ఉంటే మాకు ధైర్యం ఒక మోరల్ సపోర్ట్ ఏ అర్ధరాత్రి అయినా కమిషన్ చైర్మన్కి ఫోన్ చేస్తే అదే అర్ధరాత్రి కమిషన్ చైర్మన్ ఆ పోలీస్ ఆఫీసర్కు ఆ రెవెన్యూ అధికారులకు ఆ కలెక్టర్కు చెప్తాడు చీఫ్ సెక్రటరీ శ్రీకృష్ణ గారు చెప్పారు కదా చీఫ్ సెక్రటరీ రావాలి చైర్మన్ ఆ బెంచ్ ముందు ఎందుకంటే పోయిన చైర్మన్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి జనాదాలతోనే కార్యక్రమం చేశాడు ఒక న్యాయం జరిగిందని కోరుకుంటున్నాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ subscribe వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్